ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల అధికారుల ఐక్యత, రెవెన్యూ ఉద్యోగుల అధికారుల ఐక్యత, వర్దిల్లాలి. విజయారెడ్డి రైజుదార్ విజయారెడ్డి రైజుదార్ విజయారెడ్డి రైజుదార్ విజయారెడ్డి రైజుదార్ విజయారెడ్డి రక్షణ ప్రభుత్వం వెంటనే మా తహసీల్దార్ సోదరిమణి విజయారెడ్డిని మరొక దుండగుడు పెట్రోల్ పోసి సజీవదానం చేసిన సంఘటన దృష్ట్యా మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ సర్వీసుల సంఘం ఆధ్వర్యంలో మరి డిప్యూ కలెక్టర్ల నుంచి విఆర్ఏల వరకు మరి గత 2 రోజులుగా ఆందోళన ప్రదర్శనలు మరి కలెక్టర్ కార్యాలయం ముందు, ఆర్డీఓ కార్యాలయం ముందు, అన్ని మండల రెవెన్యూ కార్యాలయం ముందు మరి నిర్వహిస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మా రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి అలాగే తహసీల్దార్ ప్రాణాలకు కాపాడాలనే యత్నంలో ఆమె డ్రైవర్ గురునాథం కుటుంబాన్ని కూడా మరి ఆదుకోవాలని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటూ వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతా ఉన్నాం. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు రక్షణ తీసుకోవాలి. మరి అలాగే సామాజిక మాధ్యమాల్లో కొందరు కొన్ని వర్గాల వారు కొందరు మా రెవెన్యూ ఉద్యోగులపై అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మహిళా సోదరిమణి తహసీల్దార్ను సజీవ దహనం చేస్తే దాని మీద కూడా చిలవలు పలవలుగా అసత్య ప్రచారాలు పాల్పడుతున్నారు. వారిని ఒక భారతీయుడిగా చిత్రీకరించడం ఎంతవరకు సభ అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భూ మాఫియా, ఇసుక మాఫియా వాళ్ళు మా రెవెన్యూ ఉద్యోగులను తరచుగా దాడులు చేస్తున్న సంగతి ప్రజలందరికీ తెలిసిందే. ఈ భూ మాఫియా వాళ్ళు కూడా ఈమె మరణం వెనుక, ఈమె సజీవ దహనం వెనుక ఉన్నారు. సజీవ దహనం చేసిన ఆ దుండగుడినే కాక ఆ దుండగుడి వెనుక ఉన్న దుండగులను కూడా వెంటనే పోలీసులు పట్టుకొని తగిన విధంగా శిక్షిస్తేనే మా సోదరి తహసీల్దార్ విజయారెడ్డి ఆత్మకు శాంతి కలుగుతుందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నిన్నగాక నిన్న మా ఇబ్రహీంపట్నం అక్కడ సోదరిమణి గీతాంజలి తహసీల్దార్ గారు, ఆమె కూడా ఏదో పని చేయలేదని మరి అసత్యంగా అక్కడ అడగలేదు. వాడు ఏదో బెదిరింపు ధోరణితో ఒక మాఫియా గాడు కలెక్టరేట్ కాల్ సెంటర్కు ఫోన్ చేసిండు. నేను విజయారెడ్డిని ఎలా చేసిండ్రు అక్కడ, నేను కూడా అట్లా చేస్తాను అంటే గంత రెచ్చిపోతున్నారు ఈ భూ మాఫియా గాళ్ళు, ఇసుక భూ బకాసురులు. మరి వీళ్ళు రెచ్చిపోతూ మా రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ లేకుండా చేస్తా ఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి. ఈ సామాజిక మాధ్యమాల్లో కూడా మా రెవెన్యూ ఉద్యోగులపై, అలాగే ప్రభుత్వానికి మా రెవెన్యూ ఉద్యోగులకు అధికారులకు మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ఈ సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నిస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు కైకోవాలని పోలీస్ శాఖను కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలి. మరి ఈ సందర్భంగా మా రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కూడా మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ సర్వీసుల సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యక్రమం అత్యంత బాధాకరమైన విషయము. ఒక ఉద్యోగి కాదు, ఒక మానవత ఉన్న ప్రతి మనిషి దాన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది.
కారణం ఏదైనా మనిషిని మనిషిని చంపుకునే సమాజం అనేది ఎప్పటికీ మనము ఆశించేది కాదు. మనిషిని మనిషిని చంపుకోవడం అనేది ఇది మనము అడవులలో క్రూర జంతువులను చూసుకునే సమాజం ఇది. ఇటువంటి సమాజంలో ఇటువంటి సంఘటనలు ప్రతి ఒక్కరు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు ఖండించాలి. ఇక మన భూముల విషయానికి వస్తే చాలామందికి తెలియనిది రైతులకు తహసీల్దార్కి సంబంధం అనేది 2010 వరకు మాత్రమే కొనసాగింది. 2010 ఇంతకంటే ముందు మాత్రమే ప్రత్యక్షంగా రైతులకు ఎంఆర్ఓ కార్యాలయానికి విఆర్ఓ కానీ దేనికైనా కానీ దానికంటే ముందు మాత్రమే ఈ సత్సంబంధాలు అనేటివి ఉండేటివి. ఇప్పుడు రైతులందరూ దాదాపుగా 98% మన జిల్లా తీసుకుంటే, జగిత్యాల జిల్లా తీసుకుంటే ఒక 98 పైగా శాతము రైతులు హక్కులు క్రమబద్ధీకరించబడినాయి. అయితే ఏ రైతు కూడా మన ఆఫీస్కి నా పని కాలేదని ఇప్పుడు మన జిల్లాలో సపోజ్ మన ఇప్పటి వరకే 3 లక్షల పాస్బుక్ల వరకు ఇచ్చినాం. ఈ 3 లక్షల పాస్బుక్ల రైతులు మనం ఇచ్చినామనంటే ఒకవేళ రెవెన్యూ అధికారులు పనిచేయకపోతే ఉద్దేశపూర్వకంగా వాటిని పెండింగ్లో పెడితే ఈ 3 లక్షల సమస్యలు ఎట్లా పరిష్కారమైనవి? కేవలం పెండింగ్లో ఉన్న కారణాలు టెక్నికల్ అంశాలతోటి, అది ఆ టెక్నికల్ అంశాలతోటి ఏ ఊరికి 2-3 పాస్బుక్లు అట్లా పెండింగ్ ఉంటే దాన్ని పెద్దదిగా చూపించి సోషల్ మీడియాలో నేను ఎన్ని రోజులు తిరిగినానని చూసుకుంటున్నారు. కోర్టులలో పెండింగ్లు ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా మన దగ్గర సాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఇటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. మన జగిత్యాల జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కోర్టులలో పెండింగ్లు ఉన్న కేసుల విషయంలో తహసీల్దార్ చేసేది కూడా ఏముండదు. ఇక్కడ అబ్దుల్లాపూర్ ఆ సంఘటన కూడా అటువంటిదే. కోర్టులో పెండింగ్ ఉన్నది, ఆ టెనెన్సీకి సంబంధించి సుమారు 40 సంవత్సరాల నుంచి ఆ సమస్య కొనసాగుతూనే ఉన్నది. తహసీల్దార్ కూడా దాన్ని సామరస్యపూర్వకంగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కానీ దాని వెనుక అక్కడ రింగ్ రోడ్ పక్కన ఉండేది కాబట్టి ల్యాండ్ వాల్యూ అమాంతంగా ఒక 20-30 కోట్ల ఎకరానికి అయ్యేసరికి అక్కడ ఉన్న భూమాఫియా అంతా కలిసి ఒకరిని రెచ్చగొట్టి అతన్ని రైతుగా చిత్రీకరించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన రైతు కాదు. ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఈ దుర్ఘటనకు పాల్పడిన వ్యక్తి సురేష్ అనే వ్యక్తి రికార్డుల ప్రకారం రైతు కాదు. ఆయనకు భూమి లేదు. ఆ భూమి వాళ్ళ తాత ముత్తాతల నుంచి అతను పోరాడుతున్న మాట వాస్తవమే. కానీ అది కోర్టులో ఉన్నది పరిష్కారం, హైకోర్టులో ఉన్నది, జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో ఉన్నది. వీటన్నిటిని మరిచి తహసీల్దార్ పనిచేస్తలేడని చెప్పి తహసీల్దార్ దగ్గర పోయి సరే తహసీల్దార్ పనిచేయలేడు అనుకుందాం. ఒకవేళ నిజంగానే పనిచేయలేకపోతే పైన ఆర్టీఓ అధికారం ఉన్నది అప్పీలేట్ చేసుకునేది. అన్ని ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమాజంలో గిట్లా చేసుకుంటా పోతే ఏదైనా కూడా అదే అంతే. ఈ రెవెన్యూ సంఘటన కాదు, రేపొద్దున పోలీసుల దగ్గర కూడా అట్లయితుంది, పోలీస్ డిపార్ట్మెంట్ అట్లయితుంది. ఎస్ఐ పనిచేయలేదని ఎస్ఐని కలిసేస్తారా, లేకపోతే సీఏ పనిచేయలేని సీఏని చెప్పేస్తారా? ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా ఇట్లనే చేసుకుంటా పోతే సమాజంలో ఎవరు మిగిలరు. ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే మన ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే సపోర్ట్ చేస్తలేరో, లేకపోతే ఇది నిజంగా ఇది ఒక దాన్ని అతను ఒక గ్రేట్ మ్యాన్గా చిత్రీకరించి చూస్తున్నారో వాళ్ళ దాకా వస్తే తెలుస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా ఒక కుటుంబంలో ఒక ఉద్యోగి ఉంటారు, ఎవరైనా ఉంటారు, వాళ్ళు ఏదైనా పని పంచాయతీ డిపార్ట్మెంట్ పనిచేయని స్కూల్ టీచర్ కానీ ఎవరైనా కానీ, స్కూల్ టీచర్ ఈరోజు బయటికి రాలేడని రేపు పొద్దున పోయి ఆయన కాల్చేస్తారా? ప్రతి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా పని చేయకపోతే ఆ వ్యవస్థ ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఉద్యోగిని ఫస్ట్, ఉద్యోగి పని చేయకపోతే దానిని క్రమబద్ధీకరించే కంట్రోల్ చేసే వ్యవస్థలు పటిష్టంగా ఉన్నప్పుడు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. క్రమబద్ధీకరించే కంట్రోల్ చేసే వ్యవస్థలు పటిష్టంగా లేనప్పుడు, ప్రజలు చట్టాన్ని తన చేతిలో తీసుకున్నప్పుడు ఇటువంటి సంఘటనలు కొనసాగుతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము కోరేది ఏంటంటే ఒకవేళ తప్పు చేసిన అధికారిని తప్పకుండా శిక్షించండి. దానిలో సందేహం ఏం లేదు. ప్రజలకు న్యాయం చేయకుండా తప్పులు చేస్తే అధికారులను శిక్షించాలి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆ శిక్షించాలని చట్టపరంగా ఉండాలి. ఎవరు కూడా ప్రజల చేతిలోకి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇలా చేయకూడదు. ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులందరికీ, నాట్ ఓన్లీ రెవెన్యూ ఎంప్లాయీస్, ప్రతి అధికారి కూడా అబ్దుల్లాపేట్ మండలంలో విధి నిర్వహణలో ఉన్న సోదరి తహసీల్దార్ విజయారెడ్డి మరణము మరియు విధి నిర్వహణలో తహసీల్దార్ కంటే ఉండి తహసీల్దార్ను రక్షించబోయి ప్రాణాలు అర్పించిన డ్రైవర్ గురునాథం వారి కుటుంబం వారి కుటుంబానికి ఆ దేవుడు ప్రగాట ఆత్మశ్రద్ధి కలగాలని చెప్పని ఈరోజు జగిత్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగులు మేము కలెక్టరేట్ కార్యాలయం ముందు
వారి గుర్తులో నిరసన కార్యక్రమం ఏర్పడేస్తున్నాము. ముఖ్యంగా ప్రభుత్వము విధి నిర్వహణలో అయితే మేము రాత్రి బారు కష్టపడి పనిచేస్తున్నాము, మాకు విధి నిర్వహణలో రక్షణ కల్పించాలని చెప్పని, అలాగే మహిళా తహసీల్దారులు ఎవరు మహిళా ఉద్యోగి మనులు ఉన్నారో పనిచేసే చోట వారికి రక్షణ కల్పించాలని చెప్పని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలను దేవతలుగా పూజింపబడే ఈ భారతదేశంలో మిట్ట మధ్యాహ్నం ఒక మహిళా ఉద్యోగిని మీద సజీవ దహనం చేయడము ఇది చాలా సిగ్గు చేయడం చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇతర నార్యంత పూజంతే రమయంత దేవత అని చెప్పన్నారు. అలాంటి ఒక భారతదేశంలో ఈ స్వతంత్రం వచ్చిన ఈ దేశంలో ఈ యొక్క మిట్ట మధ్యాహ్నం ఒక మహిళకు రక్షణ లేకుండా పోయిందని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. మేము ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలకు ఉత్తర్వులకు లోబడే మేము విధులు నిర్వహిస్తాము. ఎవరైతే మేము రైతులకు సమస్యల పరిష్కారం కొరకు మేము రాయత్రి బాహులు మా యువ గారు చెప్పినట్టు ఈ జగిత్యాల జిల్లాలో భూ ప్రక్షాళన కార్యక్రమం కానివ్వండి, సాదా బైనమా అమలు కానివ్వండి, గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ జిల్లాలో పేద ప్రజల పేద రైతుల ఎన్నో సమస్యలు 98% సమస్యలు పరిష్కారం చేసినాం. కేవలం రెవెన్యూ శాఖ ఉన్నది, పేద రైతుల సంక్షేమం కొరకు మేము పరిగెత్తాం. భూ మాఫియా వాళ్ళ కొరకు మరియు ఇసుక మాఫియా వాళ్ళ కొరకు కాదు, అక్కడ రియల్టర్లు భూముల రేట్లు పెరిగిపోతే ఆ భూమి వారి పేరు చేయాలని చెప్పని మా వాళ్ళ తహసీల్దారుల మీద అధికారుల మీద ఒత్తిడి చేయడము, మరియు ముఖ్యంగా ఈ కొత్త జిల్లాలు అయినప్పటి నుంచి సిబ్బంది కొరత మరియు కార్యాలయాల కొరత ఉంది. ఒక ప్రైవేట్ బిల్డింగ్లో ఎలాంటి వసతులు లేని బిల్డింగ్లో ఒక ఈరోజు ఒక మనిషి వచ్చి ఆ రూమ్లో తలిపేసి అక్కి పెట్టినా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉండే, అలాంటి ఒక ఇంట్లో ఎలా విధులు నిర్వహిస్తాము? సరైన సౌకర్యాలు లేవు, సరైన భవన వసతులు లేవు, సరైన సిబ్బంది లేదు. ఈరోజు మేము రెవెన్యూ శాఖ అనేది 200 సంవత్సరాల పూర్వం శాఖ, పాత కాలం నుంచి ఏదైతే నిజాం కాలం నుండి ఏదైతే రికార్డు ఉన్నాయో మా కార్యాలయంలో 1950 నుండి ఆ రికార్డులను కూడా మేము జాగ్రత్తగా మేము భద్రపరచాలంటే కూడా మాకు భద్రత లేకుండా అయిపోయింది. కార్యాలయంలో సిబ్బంది లేదు, ఎవరు లేరు. ఏదైతే నిజాం కాలపూర్ నాటి ఏదైతే సిబ్బంది ఉందో సిబ్బంది నియామకం అప్పటి నుంచి జనాభా పెరిగినా కూడా జనాభా తమాషా పద్ధతిగా కూడా సిబ్బంది నియామకం జరగలేదు. అయినా పలుమార్లు దాడులు జరిగినా కూడా మాకు ఇబ్బందులు కూడా కొత్త జిల్లాలో అయినప్పటి నుంచి కూడా మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మేము విధులు నిర్వహిస్తున్నాము. ఇప్పటికీ దీన్ని మేము రాజ్యాంగ మా సమస్యలు పరిష్కరించే వరకు మరియు మాకు తహసీల్దార్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము రాజ్యాంగాన్ని పోరాటం చేస్తాము. అలాగే ఈ సంఘటన జరిగిన వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మా యువ గారి నేతృత్వంలో మేము కలిసినప్పుడు గౌరవ కలెక్టర్ గారు మాకు ఒక తండ్రి లెక్క మమ్మల్ని పిలిపించి మీరు అధైర్యపడవద్దు, మీకు నేనున్నాను, మీరు చట్ట పరిధిలో ఉన్న ఏ పనైనా కూడా చేయండి, చట్ట పరిధిలో లేని వాటికి మీరు భయపడే అవసరం లేదు, మీ అందరికీ మేము తీవ్ర భయంలో ఉన్నాం సార్, ఇలా అయితే మేము ఎలా ఉద్యోగం చేస్తాము, రేపు కార్యాలయాలకు ఎలా వెళ్ళాలి, ఈరోజు ప్రొద్దున మేము ఆఫీస్కి వెళ్తే రాత్రి ఇంటికి చేరుకునే పరిస్థితి లేదు, మా భార్య పిల్లలు కూడా రేపు వార్తలు చదివితే మీరు ఇంటికి చేరుకుంటారా లేరా అని చెప్పని వాళ్ళు భయం పోతున్నారు. మేము అలాంటి పరిస్థితుల్లో మేము ఎలా విధిని ఉద్యోగం చేస్తామని చెప్పి కలెక్టర్ గారిని కోరినప్పుడు సారు ఒక తండ్రి లెక్క మమ్మల్ని అందరినీ ధైర్యం చెప్పి మీరు ఎలాంటి అధైర్యపడద్దు, ఈ జిల్లాలో నేను మీకు సంపూర్ణ సహకారం ఉన్నా మీకు సంపూర్ణ మద్దతు చెప్తాను చెప్పని గౌరవ కలెక్టర్ గారు అన్నందుకు యావతో చిత్తాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఎవరు అధైర్యపడద్దు, విధి నిర్వహణలో మీకు అందరికీ యావత్తు రెవెన్యూ ఉద్యోగాలు మరియు మా యొక్క రెవెన్యూ సర్వీసుల సంఘం మరియు జిల్లా యంత్రాంగం మీకు అందరికీ మద్దతు ఉందని చెప్పని మీకు అందరికీ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి గుణాధన్ గారు కూడా మరి మరణించారు, వారి మరణానికి మరి వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పని అశ్రు నివాళులు అర్పిస్తూ అదేవిధంగా వారి కుటుంబాన్ని కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జయతీల టీఏజీలో సంఘం తరఫున మరి రాష్ట్రం లోపల ఏం జరుగుతుంది, అసలు ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రజలు గమనించండి. అటు ప్రభుత్వం వైపు నుంచి అయిపోయింది, ఇటు ఉద్యోగులు అయిపోయింది, ఏ కార్యక్రమం ఏనైనా దయచేసి ప్రజలు గమనించండి. ముఖ్యంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ను గత 2 సంవత్సరాల నుంచి అయితే స్టఫ్గా భావిస్తుంది. ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక 2-3 దశల్లో కూడా తప్పు పట్టింది. రెవెన్యూ శాఖ లోపల అవినీతి ఉంది,
ఒక విఆర్ఓ తలుచుకుంటే ఈ భూమి ఆయనకు రాయొచ్చు, ఆ భూమి నీకు రాయొచ్చు, ఇటువంటి చెడ్డ వార్తలు మీడియాలు కూడా విపరీతంగా రావడం, దీంతో ఏమవుతుందంటే ఏసీబీ దాడులు, దాంతో మొత్తం అవినీతి అంతా రెవెన్యూ ఉందని చెప్పండి. అంటే అసలు భూములు అంటే ఏం తెలుసు, అసలు భూములు లేవు. పట్టా భూములకు, క్లియర్గా ఉన్న పట్టా భూములకు పాస్బుక్లు వస్తాయి. రకాలు ఉంటాయి, ఇంకా పక్ భూములు ఉంటాయి, ఎండో భూము ఎండమైన భూములు ఉంటాయి, ఇనాం భూములు ఉంటాయి, రకరకాల భూములు ఉంటాయి, వాటికి ఎన్నో లిటిగేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఎట్లుంటాయి అంటే అవి ఎందుకు ఎంతో డిస్పోజ్ కాబట్టి సిటీ హౌస్కర్స్ వల్ల అక్కడ ఉండి డిస్పోజ్ కాక అట్లా ఉంటాయి, ఫ్యాలోగా వీడి భూములు లెక్క ఉంటాయి. వాటి మీద రియల్టర్లు వాళ్ళు వీళ్ళందరూ కన్నేస్తారు, వేసారా కోట్ల రూపాయల భూములు అవి రిపేర్ చేయాలని చెప్పని ప్రెషర్స్, డబ్బులు ఇస్తామని ప్రెషర్, ఇంకో రకమైన ప్రెషరు, రాజకీయ ఒత్తిళ్ళ ప్రెషర్స్తో తహసీల్దారులు ఆస్తాయితే విపరీతమైన ప్రెషర్స్ అయితే గత 2-3 సంవత్సరాలు అయితే ఏదైతే ప్రూఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయితే అప్పచ్చైతే తహసీల్దారులు అందరూ కూడా విపరీతమైన ప్రెషర్లు ఉంటారు. ఈ విషయం గమనించండి. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఆదేశం కదా, రైతుల దగ్గర కూడా ఇప్పుడు ఎన్నోసార్లు మేము వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి గ్రామ సభలు పెట్టి మరి అక్కడక్కడే ఆ సాధ్యత వరకు పరిష్కరించుకుంటూ పాస్బుక్లు ఇచ్చింది మరి వరకు ఇంత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తే మరి ప్రభుత్వం గుర్తించి అందరికీ మంచి ఒక నెల జీతం ఇన్సెంటివ్ ఇచ్చింది. ఒక నెల జీతం ఇన్సెంటివ్ ఇచ్చిందంటే ప్రభుత్వం కూడా గుర్తించింది కదా, ప్రజలు కూడా గుర్తించారు కదా. మరి వెంటనే శత్రువుల భగమించి వీళ్ళంతా లంచగుండులు అనుకుంటూ మరి ప్రజల లోపల ఎందుకు ఇట్లా నూరిపోయడం అది తప్పు కదా. మరి దాంతో ప్రజల లోపల ఏముంటుంది అంటే వాళ్ళ కాని భూములు కూడా డబ్బులు ఇచ్చేస్తే అయిపోతాయి, లేకపోతే ప్రజలు అవుతాం భయపెడతాం. మాఫియా ఎట్లుంది ఇప్పుడు, మొత్తం గుణాలతోనే ఉంది మాఫియా అంటే. మరి వాళ్ళేనా నడిపించేది, మరి వాళ్ళే వచ్చి ఆఫీసులో కూర్చొని చేసుకోవడం ఈ భూములన్నింటినీ. కాబట్టి ఏంటంటే దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఉద్యోగుల పక్షపాతిగానే వ్యవహరించాలి. ఉద్యోగులు ఎవరిని కూడా ఏదో శత్రువులాగా ప్రజల లోపల ఎలాంటి అంశాలను కూడా తీసుకపోవద్దు, అటువంటి సంకేతాలు ఇవ్వద్దు. దయచేసి ప్రజలు కూడా గమనించండి, అందరు మేధావులు ఉన్నారు ప్రజల లోపల కూడా, ఏం జరుగుతుందనేది అంతా చూస్తూనే ఉన్నారు. దయచేసి ప్రజలందరినీ కోరేది ఏమన్నా చైతన్య జిల్లాలో ఉన్న ప్రజలందరూ మిగతా అధికారులు అయితే ఏంటి, మిగతా మా ఉద్యోగ సోదరులందరూ కోదండి, ఉద్యోగ సోదరులతో అయితే మనోధైర్యం కోల్పోవద్దు. ప్రజలకు ఒకటే విషయం చెప్తున్నాను, రెవెన్యూ భూ ప్రక్షణ 98% కంప్లీట్ అయిపోయింది, మిగిలి ఉన్న 2% కోర్టు లిటిగేషన్స్ ఇతరత్ర ఉంటేనే ఆగిపోయినాయి. అవి మాత్రం అవి తొందర కావు, అవి దశల వారిగా కోర్టు తీర్పు అనుసరించి అవుతాయి. మళ్ళీ ఎప్పుడు సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, ఇది నిత్య ప్రక్రియ. భూ ప్రక్షాళన అంటే ఒక సంవత్సరం అయిపోయింది, దానికి ఒక డెడ్ లైన్ ఉండదు, ఎప్పటికీ అది అప్డేట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇది అయిపోవాలి, ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇంకో నెక్స్ట్ ఏంటిది నాకు ఉండదు. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే అవి మెల్లిమెల్లిగా పరిష్కారం అవుతాయి. టెక్నికల్గా కూడా ఉన్నాయి, ధరణి వెబ్సైట్ అని, ఐఎల్ఆర్ఎంఎస్ అని కొత్తగా వచ్చాయి, దానిలో చాలా వరకు మాడ్యూల్స్ కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా సహకరిస్తలేవు. వాటి గురించి ఎప్పటికప్పుడు మన కలెక్టర్లు అంతా ఐఎన్ టీంకి ఇక్కడ బ్యాక్ ఎండ్ టీంకి పంపించడం జరుగుతుంది. మరి అవి ఎట్టెట్లా మనకు ఎనాబులు వస్తుంది, అట్టట్లా వల్ల ఈ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇవన్నీ దయచేసి గమనించండి. మా తహసీల్దారులు అయితేంది, మా రెవెన్యూ సిబ్బంది అయితేంది, కానీ పనులు ఏమన్నా కానీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ కూలంకషంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి ఖచ్చితంగా పని అవుతాయి. కానీ అనవసరంగా ఏదో అక్కడ జరిగిన దాన్ని చూసుకొని అది గ్రేటు, అదేదో భారతీయుడు సినిమా అన్నీ సస్తరి, అటువంటి ఆలోచనలు దయచేసి మానుకోండి. రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించండి. రెవెన్యూదోలు ఎవరే వారు, ఇవాళ మీకు పట్ట ఇచ్చినట్టే మీకు ఒక సోదరుడు లాంటి వాడు, మరి అలాంటి వలను మీరు వేరేగా భావించకుండా ప్రజల్లో కూడా మేము కూడా ఒక భాగమే. 24 గంటలు ఒక రెవెన్యూ భూములు పనే కాదు, ఇవాళ ఏ పని అయినా సరే ఎలక్షన్ నిర్వహణ అయితేంది, ఇంకేదైనా ఏమైనా డిజాస్టర్ మేనేజ్మెంట్, వరదలు కరువులు కాటకాలు ఏ పని వచ్చినా, ఇల్లు ఊడిపోయినా ఏదొచ్చినా కానీ అక్కడ స్పందించి మనకు చేసేటువంటి ఏకైక డిపార్ట్మెంట్ రెవెన్యూ. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ మీరే రక్షించుకోరు, మీరే కాపాడుకోరు ఈ డిపార్ట్మెంట్. దయచేసి మీకు మా తరఫున చెప్పేది ఇదే. కాబట్టి మరి ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేసే ఏంటంటే దయచేసి మరి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా, ఏది విజయారెడ్డి గారు హత్య అటువంటి చర్యలు పునరావృతం కాకుండా, మరి రెవెన్యూ కార్యాలయ కూడా మంచి రక్షణ చర్యలు కల్పించి ఉద్యోగులకు కూడా మనస్థైర్యం కల్పించే విధంగా వాళ్ళు తక్షణమే చర్యలు కైకొని ఆ విధంగా పెద్ద ఎత్తున మీటింగ్లు నిర్వహించి మరి ఏమన్నా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు, ఉరిశిక్షలాంటి చర్యలు లేకపోవాలని చెప్పుకుని ఈ సందర్భంగా మరి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఈ నిరసన కార్యక్రమాన్ని మరి
మనం రేపేంటిది ఎల్లుండి ఏంటిది అని చెప్పని నిరసన కార్యక్రమాలు ఉంటున్నాయి. మరి దీనికి వచ్చినటువంటి రెవెన్యూ దేవసందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఉద్యోగం వల్ల చాలా ఇబ్బందులు, ముందు ముందు ఎదుర్కొనే సమస్యలు వస్తున్నాయి. మా ఇప్పుడు ప్రేమ పట్నం తహసీల్దార్ కూడా అలాగే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. దీనివలన మాకు కార్యాలయంలో ఆత్మస్థైర్యము కోల్పోవడానికి ఏర్పడుతున్నది. ఒక మహిళా ఉద్యోగి కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఆ ఒక గుండగుడు వచ్చి అలాహిత్యము చేయడం వలన ఎంతో ఇబ్బందిగా మేము ముందు కూడా బాధ్యతలు చేపట్టినప్పటికీ చాలా ఆ మనోధైర్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము మహిళా ఉద్యోగులు అయినప్పటికీ ఆగస్టు 2014 కుటుంబ సర్వే అప్పటి నుండి తర్వాత పెన్షన్లు 15 NGO సాధమైన మా తదుపరి భూ ప్రక్షాళన ఇవన్నిటిని ఏ రాత్రి అయినా రాత్రింబాలు చాలా కష్టపడి చేసుకుంటూ వస్తున్నాము. ఇటువంటి పరిస్థితులలో ఒక మహిళా ఉద్యోగిపై ఇంత అమానుషం తగదని భావిస్తున్నాము. ఇటువంటి పరిస్థితులలో మాకు రక్షణ కల్పించి మాకు ఇంతకుముందు తదుపరి కూడా ఇటువంటి సమస్యలు రాకుండా మా తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వాటిని మీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నెరవేర్చే క్రమంలో మీ అందరం కూడా మనో నిబ్బరం కోల్పోకుండా మనందరం కూడా ఈ ఐకమత్యాన్ని స్ఫూర్తిని కొనసాగించాల. ఇప్పుడు ఈరోజు 33 జిల్లాలలో అన్ని జిల్లాలలో అక్కడక్కడ ప్రతి జిల్లా కేంద్రాలలో వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు మనము జగిత్యాల జిల్లాలో బీఆర్ఏ నుంచి మొదలుకొని తహసీల్దార్ వరకు ఒక పిలుపు ఇస్తే మన సోదరికి జరిగినటువంటి అవమానము మనకు జరిగినటువంటి అవమానంగా భావించి ఒకటే ఒక పిలుపు మేరకు తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ అయితే పేసా ఉందో ఈ పిలుపు మేరకు మనందరం ఐకమత్యాన్ని చాలడానికి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఏ నుంచి తహసీల్దార్ వరకు వివిధ స్థాయిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తికి నిజంగా కూడా మీ అందరికీ మన పేసా తరఫున మన రెవెన్యూ శాఖ తరఫున ధన్యవాదాలు వందనాలు తెలియజేస్తున్నాను. విజయారెడ్డి హత్య అమానుషం 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 విజయారెడ్డి హత్య అమానుషం అమానుషం విజయారెడ్డి హత్య అమానుషం రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ అమానుషం 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 రెవెన్యూ ఉద్యోగుల సర్వేల సంఘం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వేల సంఘం రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ సర్వేల సంఘం రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత విజయారెడ్డి రాలే హలో రక్షణ
రాదు.